మెదక్ జిల్లా రామంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై ఆందోళనకు దిగి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో తమ ధాన్యం తరచూ తడిచిపోవడంతో మొలకలు వస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేగం పెంచి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తమ కళ్ల ముందే వరుణుడి రూపంలో నష్టం కలిగిస్తుందని, కావున అధికారులు చర్యలు తీసుకుని ప్రగతి ధర్మానంలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేశారు. అవి నాటేసి నుంచి రోగాలు పడి మందులు కొట్టి పాలల దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఇప్పటికి పరిస్థితికి వచ్చింది. అంతటా పెట్టుకుంటుంది, మా ఇవి పెట్టుకుంటుంది, మా ఇవి కూడా పెట్టుకోవాలి, 18 రాని పెట్టుకోవాలి అంతే. మొత్తం రాలిపోయిన ఇత్తులు కూడా ఏమీ లేవు. కోసుకుందామంటే గోదల గడ్డి కూడా చేతి చిక్కలేదు, కొంటలేదు. ఇక మాకు రెక్కలు కూడా అస్తలేదు. ఇవి బోర్చుడు ఇవ ఇంత ఇబ్బందులు పడుతున్నాం. మాకు లేవేస్తామన్న శాతం అయితే లేదు. ఏం చేయాలి మా పరిస్థితి ఎట్లా? ట్రాక్టర్ ఉన్నది, 10 ఎకరాలు కవర్ పట్టుకొని చేసిన పాలకు పాలకు వేసిన 3 లక్షల రూపాయలు అయినాయి. 3 లక్షల 35 వేలు అయినాయి మొత్తం లాగోడి. 2 ఎకరాలు కోసిన మొత్తం ఉన్నది, ధాన్యం ఆనే ఉన్నది, రాజిపోయింది. ఉన్నాయనే కొనుమంటే కొట్టలేరు, ధర్మారం ఉన్నా కొట్టలేరు. అది పరిషత్ మన పత్తి మంది అన్నా సావన్నా నా పరిషత్ ఎట్లా? ఏం పేరు? నా పేరు మలేశం, నిగరమైన మలేశం.